కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ తెలుగు అన్న శుభోదయం ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చంద్రమానం శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్ష నవమి శనివారం నవమి రాత్రి రెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రోహిణి నక్షత్రం పూర్తిగా ఉంది ఈవేళ ఈవేళ కూడా కొంతమంది కృష్ణాష్టం చేస్తూ ఉన్నారు నక్షత్రాన్ని ఆచరించేటువంటి వాళ్ళు స్మార్థము వైష్ణవము అంటే వైకానసులు వైష్ణవులు అలాగే మగ్ధులు అనేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ విధానాలను వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు ఈవేళ కూడా కొంతమంది కృష్ణాష్టం చేస్తూ ఉంటారు వర్జం ఈరోజు రాత్రి పది గంటల ఏడు నిమిషాల పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు సూర్యోదయం ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు అమృతగడి జలవార్జన మూడు గంటల పదిహేడు నిమిషాల నుండి ఐదు గంటల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు సాయంకాలం శుభ సమయం ఐదు గంటల ముప్పై నిమిషాలు ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం నవమి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం రోహిణి నక్షత్రం కూడా పూర్తిగా ఉంది కాబట్టి నక్షత్రం చేసేటువంటి వాడు కృష్ణాష్ట్రం చేసేటువంటి వాడు ఈరోజు కూడా అర్చిస్తూ ఉంటారు దేవం కంస కంసచానూరమర్దనం దేవగీ పరమానందం కృష్ణం వందే జగద్గురం ఆ దేవి యశోదకి పరమానందాన్ని కలిగించేటువంటి వాడు సాక్షాత్ కృష్ణుడు భగవంతుడే కాదు గురువు కూడా కృష్ణం వందే జగద్గురు ఆ పరమాత్మ కృష్ణుడే జగద్గురు అనమాట అటువంటి గురువుగా దైవంగా పాలించేటువంటి కృష్ణ పరమాత్మను ఆరాధించండి శనివారం కాబట్టి వెంకటేశ్వర ఆరాధన పరమాత్మ ఆరాధన దర్శనం కూడా విశేషమైన సత్ఫలితాలనే ఇస్తుందని చెప్పబడుతూ నవమి శనివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం